హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మీనాక్షి ఫ్యాషన్స్ అండి. సో ఇక్కడ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు, ఇప్పుడు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే, మీ ఫోన్లో ఇలా యూట్యూబ్ ఐకాన్ అనేది ఉంటుంది కదా, యూట్యూబ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో మీనాక్షి ఫ్యాషన్స్ అని చెప్పి టైప్ చేయండి. మీనాక్షి ఫ్యాషన్స్ అని టైప్ చేయగానే మీకు నా ఛానల్ అనేది కనిపిస్తుంది. సో మన ఛానల్ మీనాక్షి ఫ్యాషన్ ఛానల్, మన ఛానల్ ఓపెన్ అవుతుంది. మన ఛానల్ని మీరు ఇలా ఓపెన్ చేయగానే సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది. సో ఇలా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలా అన్నది తెలియలేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో ఇలా సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ దగ్గర ఆల్ అనేది ఉంటుంది, ఆల్ అనేది కూడా ఇలా టైప్ చేయండి. జస్ట్ టైప్ చేయడం వల్ల ఏంటంటే, ఫస్ట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో మీరు ఫస్ట్ ముందు అందరికంటే ముందుగా మీరు చూడొచ్చు. అండ్ మీకు ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ రోజు వీడియోలో ఏంటి అంటే రాగి జావ అండి. చాలామందికి రాగి జావ తెలుసు. రాగి జాగద మనం మరి తాగిద్దాము అనుకునే వాళ్ళందరూ కూడా, అంటే ఆల్రెడీ రాగి జావను ఎలా చేయాలి అనుకునే వాళ్ళు, చేయలేని వాళ్ళకి కూడా నేను రెసిపీ అనేది చెప్తానండి. మన రాగి జావని మన ఆంధ్రాలో చాలా వరకు చాలామంది, సో మన వాళ్ళందరూ కూడా అంబలిని అంబలి అని కూడా అంటారండి. రాగి జావని అంబలి అని పిలుస్తారు. సో ఈ రాగి జావ మార్నింగే తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. టిఫిన్కి బదులు రాగి జావ అంటే స్ప్రౌట్స్ తీసుకోండి. స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల మనకి హై ఫైబర్ కంటెంట్ అండ్ విటమిన్ సి చాలా లాభాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏం లేదు, ఎలా చేయాలి అని అంటే, ఒక నీట్గా ఉన్న బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో కొంచెం వాటర్, 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. పక్కనే ఆల్రెడీ 1 అవర్ బిఫోర్ మీరు రాగి పిండిని ఇలా ఉండలు లేకుండా గరిటతో జల్లెడ పట్టినట్టుగా మనం బాగా కలుపుకోవాలండి. ఎందుకనంటే ఉండలు ఉండలుగా వస్తే మాత్రం అంబలి మళ్ళీ వాటర్లో కరగదు. సో ఆల్రెడీ ముందుగానే ఒక చల్లని నీటిలో మీరు ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కలుపుకునే ఆ వాటర్ని ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకోండి. వేసుకునేటప్పుడే మీరు ఓకే 1 or 2 మెంబర్స్కి సరిపోతుంది అని అంటే పర్వాలేదు, లేదు ఇంకా సరిపోదు అనుకుంటే ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఈ టైంలోనే చిక్కబడుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. చిక్కగా ఉంది అని అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకనంటే అంబలి అనేది చిక్కగా తీసుకోకూడదు, కొంచెం లైట్గా పలుచగా ఉండాలి, కొంచెం వాటర్ లిక్విడ్లా కనిపించాలండి. ఎందుకనంటే మరి చిక్కగా అయితే ఆ చికెన్ క్వాంటిటీ అనేది మనం తీసుకోలేము. పలుచగా ఉండి కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ అంబలి అనేది ఎలా కాచుకోవాలి ఏంటి అనేది కూడా చూస్తున్నారు కదా. ఇలా మనం స్టవ్ పక్కనే ఉంటూ, పక్కకు కూడా వెళ్లకుండా స్టవ్ దగ్గరే ఉండండి. ఎందుకనంటే ఇది ఈజీగా పొంగిపోతుంది, మనం పాలు పొంగినంత ఈజీగా త్వరగా పొంగిపోతుందండి అంబలి అనేది. సో మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు కదా, ఈ రాగి జావ చాలా మంచిది, మార్నింగే తీసుకున్న ఈవినింగ్ తీసుకున్న చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. సో అంటే ఈ రాగి పిండిని ఎలా తయారు చేస్తారు ఏంటి అంటే, మనం తయారు చేసుకునేంత టైం లేదు అంటే డీమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో మన దగ్గరలో ఉన్న ఏ సూపర్ మార్కెట్లోనైనా సరే ఈ రాగిపిండి అనేది అవైలబిలిటీలో ఉంటుంది, కాబట్టి మనం ఈజీగా రాగిపిండి అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెష్దే తీసుకోండి. చాపిల్లలకు కూడా మార్నింగే ఇవ్వండి, చాలా మంచిది. ఒక చిన్న గ్లాస్తో వాళ్ళు తాగినా సరే వాళ్ళకు కూడా ఫైబర్ కంటెంట్ అనేది వస్తుంది, ఐ ప్రోటీన్ వస్తుంది, విటమిన్ సి వస్తుంది వాళ్ళు. సో రాగి అంబలి అనేది తాగడం వల్ల, రాగి జావ తాగడం వల్ల వాళ్ళు చాలా వరకు ఎముకలు కూడా దృఢంగా మారుతాయండి. సో ఇలా బాగా మరుగుతున్న టైంలోనే మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని లైట్గా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అండి. కొంతమందికి జీలకర్ర పొడి అనేది అవాయిడ్ చేస్తారు. సో చిట్కెడు వేసుకున్నా పర్వాలేదు, లేదు జీలకర్ర అంటే జీరా పౌడర్ ఉంటుంది కదా, సో జీరా పౌడర్ని మనం చిట్కెడు అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళే అవాయిడ్ చేసేయచ్చు. అండ్ ఇలా మనం బాగా అంబలి అనేది రెడీ చేసేసుకున్న తర్వాత అండి, ఆల్రెడీ ఇప్పుడు ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు పెరుగు డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అంబలి అనేది రాగి జావ చాలా పలుచగా ఉంటుంది. చూసారుగా చాలా పలుచగా చేసాము. సో పలుచగా ఉన్నప్పుడు పెరుగు వేసుకోండి, లేదు చిక్కగా క్వాంటిటీ చిక్కగా ఉంది అని అంటే మజ్జిగ ఆల్రెడీ వేసుకోండి. మజ్జిగ అనేది కొంచెం పుల్ల పెరుగు వేసుకున్న, పుల్లగా చేసుకున్న మజ్జిగ వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లపుల్లగా భలే ఉంటుంది. ఇదండి నేను ఆల్రెడీ ఒక పెద్ద గ్లాసులో తీసుకున్నాను, తీసుకొని పెరుగు అనేది తీసుకుంటున్నాను. ఎందుకనంటే ఆల్రెడీ నేను అంబలి చాలా పలుచగా చేసుకుంటున్నాను కాబట్టి ఒక పెరుగు ప్యాకెట్లో హాఫ్ పెరుగు అనేది వేస్తున్నాను. సో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయ, స్పైసీగా కావాలి అంటే పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. లేదు చిన్నపిల్లలకి మనం
ఇస్తున్నాము అని అంటే డ్రై ఫ్రూట్స్ వేసి ఇవ్వచ్చండి. మనమైనా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, అంటే ఆల్రెడీ రాగి జావలో డ్రై ఫ్రూట్స్ అండ్ ఆప్షనల్ అండి, అది మన ఇష్టము. లేదు డైరెక్ట్గా ఎలా అయినా తీసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వితిన్ ఒక 5 మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోండి. మనకి స్టమక్ కూడా చాలా వరకు హెవీగా ఉంటుంది ఇది తీసుకున్న తర్వాత. ఆకలి కూడా చాలా, ఆకలి కూడా పుడుతుంది, బట్ ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అండ్ ఇలా ఒక 2 గ్లాసెస్ తీసుకొని మనం ఇలా అంబల్ అనేది సర్వ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఏమేమి కావాలి అనేది మనం మీకు ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్స్, జీడిపప్పు అండ్ బాదం ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. క్రంచీ క్రంచీగా దంచుకోండి. దంచుకోవడం వల్ల అవేంటంటే తింటూ ఉన్నప్పుడు అంబలు తాగుతూ ఉండగా అవి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన పెద్దవాళ్ళ నుంచి ఇప్పటి వరకు చాలామంది చెప్తూనే ఉన్నారు, చిన్నపిల్లలకి మనకి అందరికీ కూడా ఎముకలు అన్నీ కూడా దృఢంగా మారుతాయి, ప్లస్ మనం వెయిట్ లాస్ అవుతాము, మనకి ఇన్స్టెంట్గా ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఇడ్లీ దోశ డైలీ రొటీన్గా తినేవే కాకుండా ఒక అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. డైలీ తీసుకోకపోయినా సరే కనీసం వీక్లీ ఒక 3-4 టైమ్స్ అయినా తీసుకోండి, చాలా హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా మంచిదండి. జీర పౌడర్ ఎందుకు అని అంటే డైజెషన్ ప్రాబ్లం రాకుండా జీర పౌడర్ కూడా యాడ్ చేసుకోమని చెప్పాను. సో అది ఆప్షనల్ అండి, మనకు టేస్ట్ నచ్చిన అంటే నచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, టేస్ట్ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అందుకని జీర పౌడర్ని కూడా మన ఆప్షనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో పిస్తా కూడా యాడ్ చేశాను, పిస్తా మ్యాక్సిమం అవాయిడ్ చేయాలనుకుంటే అవాయిడ్ చేసుకోండి, ఎందుకంటే పిస్తా అనేది కొంచెం లైట్గా చేదుగా అనిపిస్తుంది ఇందులో వేసుకోవడం వల్ల. సో మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, డైరెక్ట్గా ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా లైక్ చిన్న స్మాల్గా దంచుకొని ఇంకా ఇందులో గ్లాసెస్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఫ్రెండ్స్ అంబల్ అనేది రెడీ అయిపోయింది. రాగి జావా చాలా చాలామందికి ఇష్టమైన ఫుడ్ అండి ఇది, మన పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు చాలామంది ఈ ఫుడ్ని చాలా ఇష్టంగా తింటున్నారు. సో మీరు ఇంకా లేట్ చేయొద్దు, చాలా ఇంకా హెల్త్కి మంచిది. ఒక 10 మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ కూడా ఈజీ బ్రేక్ఫాస్ట్ కూడా మనకు తెలిసింది కాబట్టి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది రెసిపీ. సో ఇంకెందుకు లేటు, ఆల్రెడీ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. సో ఎలా ప్రిపేర్ చేసుకున్నారు, వచ్చిందా లేదా వీడియో, మీకు నచ్చితే కన్ఫామ్గా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు ఇలాంటివి అనేది నేను హెల్త్కి సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలా స్ప్రౌట్స్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ అంబలి డైరెక్ట్గా రాగి జావా అనేది తీసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. మన దగ్గర అవైలబిలిటీని బట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఆనియన్ కొత్తిమీర వేసుకోవచ్చు, అండ్ లేదు అంటే స్ప్రౌట్స్ కూడా వేసుకొని తాగొచ్చు అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ఆల్రెడీ అంబలి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా చెప్పాను కదా. ఏం లేదండి, సోడిపిండి అనమాట ఇది, అంబలి అంటే రాగి జావా అంటారు. ఈ రాగుల్ని తీసుకొని రాగి ఆల్రెడీ పౌడర్ కూడా మనకి దొరికేస్తుంది కాబట్టి ఈజీగా మనం ఇలా అంబలి అనేది తయారు చేసుకొని ఇన్స్టెంట్ టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎవరికైనా చేసుకోవాలి అనుకుంటే, టైం లేదు అనుకుంటే ఇలా రాగి జావ అనేది తీసుకోండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ మనకి ఈజీగా 1-10 మినిట్స్లో కూడా అయిపోయే టిఫిన్, 10-15 మినిట్స్ కూడా పట్టదండి, ఒక 5 మినిట్స్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మనకి రాగి జావా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా తీసి తెలుసుకున్నాం కదండి. ఇక ఎందుకు లేట్, ఇక మీరు కూడా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కింద ఒక 10-5 మినిట్స్ కూడా టైం పట్టదు, ఒక 5 మినిట్స్లో అయిపోయే మన రాగి జావా అనేది తయారైపోయింది కాబట్టి మీరు ఈజీగా తీసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోతుంది, హెల్త్కి సంబంధించిన మంచి ఫుడ్ అనేది ఈరోజు నేను మీకు చెప్పానే అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా సబ్స్క్రైబ్ చేయాలో ఆల్రెడీ చెప్పాను కాబట్టి, సో లెట్స్ స్టార్ట్ రాగి జావా. సో ఎవ్రీ మార్నింగ్ మీరు సో ఎర్లీ మార్నింగ్ మనం రాగి జావా అనేది తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి అనేది అందిస్తుంది. సో ఈ రాగి జావా అనేది తీసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక న్యూ కాన్సెప్ట్తో వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం.